క్లీన్ హౌస్ స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నాన్ ఆల్కహాల్ బేస్డ్ గ్లాస్ క్లీనర్ మేకింగ్ చేయడం ఎలా అనేది గురించి మనం తెలుసుకుందాం. నాన్ ఆల్కహాల్ బేస్ మనం ఎందుకంటే ఆల్కహాల్ వాడకుండా కూడా మనం గ్లాస్ అనేది క్లీన్ చేయొచ్చు అనే దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కొంత రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ అంటే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరెన్నో నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్లాస్ క్లీనర్ మేకింగ్ చేసే విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు తీసుకొని చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాన్ ఆల్కహాల్ బేస్ గ్లాస్ క్లీనర్ మేకింగ్ చేయడం అనే విధానం మనం తెలుసుకుందాం. నాన్ ఆల్కహాల్ బేస్ గ్లాస్ క్లీనర్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు నేను మెజర్మెంట్ చేసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు నేను మెజర్మెంట్స్ అనేది మీకు లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను విమెంట్ ఆన్ చేసి ఇవి స్పూన్ను బౌల్ ఇది కలుపుకోవడానికను మిక్సింగ్కి రెండింటికి ఉపయోగపడుతుందని చెప్పేసి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు టేర్ చేస్తున్నాను. అయితే మనం మేకింగ్ చేసి 100 గ్రామ్స్కి బ్యాచ్ మేకింగ్ చేస్తున్నాను. మీకు 1 లీటర్ క్వాంటిటీకి మీకు మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి కావాల్సినటువంటి వాటర్, ఇది వాటర్ వచ్చి డీ మినరలైజ్డ్ వాటరే వాడుకోండి, నార్మల్ వాటర్ వాడమాకండి, మినరల్ వాటర్ వాడుకోండి. వాటర్ వచ్చి 95 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, 95 గ్రామ్స్ వాటరు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని టేర్ చేసుకొని దీనికి ఇది మల్టీపర్పస్ లిక్విడ్. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఉంటుంది ఇది. మీరు నా వీడియోస్లో చెక్ చేస్తే మీకు మల్టీపర్పస్ అనేది లిక్విడ్ అనే వీడియో ఉంటుంది. అయితే మల్టీపర్పస్ లిక్విడ్కి నేను కలర్ అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే గ్లాస్ క్లీనర్ కలర్ వచ్చి బ్లూయిష్లో ఉంటుంది కాబట్టి నేను కలర్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు దీనికి నేను కలర్ యాడ్ చేసుకుంటాను. ఈ మల్టీపర్పస్ లిక్విడ్కి కలర్ యాడ్ చేయకుండా నేను తీసినటువంటి లిక్విడ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇది వచ్చి 3 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను, 3 గ్రాములు. ఓకే, 3 or 4 గ్రామ్స్. ఓకే, 3 గ్రామ్స్ కింద మీకు మీ మెజర్మెంట్స్ ఇస్తాను. అలాగే ఎస్ఎల్ఈఎస్ తెలుసు కదా మీకు, ఇది ఎస్ఎల్ఈఎస్ కూడా మీకు నేను 3 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, 3 గ్రామ్స్ ఎస్ఎల్ఈఎస్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకున్నాము. క్లీనింగ్కి ఇది ఎలా క్లీన్ అవుతుంది అనుకోమాకండి, ఇది ఎలా క్లీన్ అవుతుందంటే నేను మల్టీపర్పస్ లిక్విడ్ మేకింగ్లో కాస్టిక్ సోడా యాడ్ చేశాను కాబట్టి ఏంటంటే కాస్టిక్ సోడా బాగా క్లీనింగ్ ఏజెంట్, అలాగే ఎస్ఎల్ఈఎస్ కూడా క్లీనింగ్ ఏజెంట్, స్లర్రీ కూడా మల్టీపర్పస్ లిక్విడ్లో ఉంది కాబట్టి అది క్లీనింగ్ ఏజెంట్. ఇది నాన్ ఆల్కహాల్ గ్లాస్ క్లీనర్ అన్నమాట. ఇది సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్లూ యాడ్ చేసుకుందాం. బ్లూ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎంత క్వాంటిటీ వేయాలనేది.
ఇప్పుడు ఇది చిన్న ట్రయల్ కాబట్టి మీకు ఏంటంటే బ్లూ అనేది మీకు మెజర్మెంట్ అవ్వదు. ఇప్పుడు లాస్ట్లీ మనం ఫైనల్ పర్ఫ్యూమ్ యాడ్ చేసుకుందాము. పర్ఫ్యూమ్ చూశారు కదా, లావెండర్ పర్ఫ్యూమ్. పర్ఫ్యూమ్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేస్తాను. చూసారు కదా, మీరు ఒక ఇదే బ్యాచ్ ప్రిపేర్ చేయాలనుకున్నట్లయితే మీరు బ్లూ అనేది ఒక మనం తీసుకునే క్వాంటిటీ మెజర్మెంట్స్లోంచే బ్లూ పౌడర్ని మీరు వాటర్లో కలుపుకొని లిక్విడ్గా చేసుకొని పెట్టుకోండి. డైరెక్ట్గా ఇస్తే ఏంటంటే మిక్సింగ్ అనేది అవ్వదన్నమాట. ఇది చిన్న ట్రయల్ కాబట్టి మీకు ఇలా చూపించాను. చూశారు కదా, ఇప్పుడు నాన్ ఆల్కహాల్ బేస్ గ్లాస్ క్లీనర్ రెడీ. ఇప్పుడు దీన్ని మనం 5 to 6 hours ఇట్లా ఒక మనం ఏదైతే మిక్స్ చేసినటువంటి డ్రమ్ కానీ క్యాన్ కానీ దాంట్లోనే పెట్టేసుకొని మనం 5 to 6 hour తర్వాత దీన్ని ప్యాక్ చేసుకొని మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఇది నాన్ ఆల్కహాల్ బేస్డ్ గ్లాస్ క్లీనర్. ఆల్రెడీ నేను ఆల్కహాల్ బేస్డ్ గ్లాస్ క్లీనర్ చేశాను, మీరు అది కూడా చూడాలంటే నా వీడియోస్లో ఉంటుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెగ్యులర్గా నా వీడియో చూడాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీరెవరైనా నాతో మాట్లాడాలనుకున్నట్లయితే నాకు వేరే వీడియోస్లో నా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, నా కాంటాక్ట్ నెంబర్ నుంచి దాని నుంచి మీరు వాట్సాప్ ద్వారానే చాట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా కాల్ చేసైనా మాట్లాడచ్చు. మీకు నేను ఏంటంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎవరైనా కానీ మన తెలుగు యూజర్స్ ఉంటారు కదా, ఎవరైనా కానీ నాకు కాల్ చేస్తే నేను ఎటువంటి రెస్పాండ్ అయినా మీకు నేను ఇస్తాను, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీకు ఎవరికైనా ట్రైనింగ్ అనేది కావాలనుకున్నట్లయితే నాకు కాల్ చేస్తే నా దగ్గర నుంచి ట్రైనింగ్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.